ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఏపీ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారిగా సొంత గడ్డపై అడుగుపెట్టిన వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన అనంతరం ర్యాలీలో అమరావతి వెలగపూడికి తీసుకొచ్చారు. భారీ సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజానీకానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేయి ఊపుతూ అభివాదం చేశారు. ఉపరాష్ట్రపతితో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడుతో పాటు వాహనంలో ర్యాలీగా వచ్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సంఘం డైరీ ఉద్యోగులకు సంస్థ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర కుమార్ బోనస్ చెక్కులు అందించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం డైరీ ఉద్యోగులతో పాటు పలువురు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందోత్సవం